పొంగనూరు ఆవు ప్రపంచంలోని అతి చిన్న ఆవు జాతిలో ఒకటి మనము ఈ చిన్న ఆవు ఇప్పుడు చాలా వీటి సంఖ్య అయితే గణనీయంగా పడిపోయిందని చెప్పుకోవచ్చు వీటి యొక్క తోక లెంత్ అయితే భూమికి తగులుతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇది దూడ ఇది అంతేకాకుండా మనము ఈ ఆవు పాలు తాగడం వల్ల కూడా మనము ఆరోగ్యకరంగా అయితే కూడా ఉండవచ్చు అంతేకాకుండా గోమాత్రం కానీ గోమయం కానీ దాని విశిష్టత ఉంది మనం సాధారణంగా ఆవులు హెచ్అప్ జెర్సీ అనుకుంటాం కానీ హెచ్అప్ జెర్సీ అనుకుంటాం కానీ ఈ ఇండియన్ జీనియస్ అయితే మోపురం ఉంటుందో దాని పుంగురావు జాతిగా పిలువబడుతుంది ఈ పుంగురావు చాలా విశిష్టత గలది ఇవి ఇంటి దగ్గర ఉన్నా కూడా మనకి చాలా మంచి జరుగుతుందని పురాతన వాళ్ళైతే కూడా చెప్పు చెప్పారు అప్పుడు సో ఈ ఆవు పాలు తాగడం వల్ల కూడా ఆరోగ్యకరంగా ఉన్నారని చెప్పాను కదా ఈ ఆవు పాలు అమృతం లాంటిది అంతేకాకుండా మనము ఎక్కువగా గమనించినట్లయితే ఈ పొంగిరు ఆవులు శ్రేష్టమైన జాతి ఆవులు వీటి యొక్క పాలు ధర మూడు వందల నుంచి నాలు నాలుగు వందల వరకు కూడా ఖరీదైతే ఉంటుంది మనం చూసినట్లయితే అంతేకాకుండా ఇవి ఎక్కువగా మనము ఈ పొంగులు జాతి ఆవులు వెన్న శాతం కూడా అధికంగా ఉంటుంది ఈ కరువు పరిస్థితులు కూడా సమర్థవంతంగా తట్టుకోవడం వల్ల గతంలో పేదవాడి ఆవులుగా మారాయంట అప్పుడైతే సో ఈ ఆవుల దశ అయితే ఇప్పుడు అంతరించిపోయే దశలో కూడా ఉంది అంతేకాకుండా ఈ ఆవులను అత్యంత పవిత్రంగా కూడా భావిస్తారు గాయస్ చూస్తున్నారు కదా వీటికి మోప్రం ఉన్న దేశీ ఆవులను విశ్వశక్తిని గ్రహించి చుట్టూ ఉన్న వాతావరణాన్ని అవి వాతావరణంలో విడుదల చేస్తాయి అంతేకాకుండా వీటి ఆక్సిజన్ మనం కూడా పీల్చుకోవడం వల్ల మనకి ఎటువంటి రోగాలు కూడా రాకుండా కూడా ఉంటాయి గాయస్ మనం చూసినట్లయితే ఈ పున్నురావులు చాలా పవిత్రంగా ఆవులు ఇవి ఈ ఆవులు ఇంటి ముందర తిరిగితే కూడా బాగా కలు అని చెప్పాను కదా ఇప్పుడైతే తిరుమలలో తిరుపతి తిరుమల దేవస్థానంలో కూడా గోశాలలో ఈ పున్నురావులు కూడా పెంచడం అయితే జరిగింది గైస్ పెంచుతూ ఉన్నారు కూడా ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే ఈ ఈ పాలుని అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయముకు పూజకు అంతేకాకుండా అభిషేకానికి కూడా ఈ పాలను అయితే ఉపయోగిస్తారు చూస్తున్నారు కదా గాయస్ అంతేకాకుండా మనము ఈ ఆవులు ఎత్తు అయితే ఈ ఎత్తు డెబ్భై సెంటీమీటర్ల నుంచి తొంభై సెంటీమీటర్ల ఎత్తు ఉండవచ్చు రెండు అంటే రెండు అడుగుల ఎత్తు మాత్రమే ఉంటాయి చిన్న దూడలు కూడా కావచ్చు చిన్న దూడ కూడా కావచ్చు గాయస్ అంతేకాకుండా వీటి బరువు అయితే నూట పదహైదు నుంచి రెండు వందల కిలోల బరువు కూడా ఉంటుంది మనం గమనించినట్లయితే అంతేకాకుండా ఇవి చూడడానికి చాలా ముచ్చటగా అందంగా చాలా అందంగా కూడా ఉంటాయి అంతేకాకుండా వీటి చిన్న కొమ్ములు కూడా కలిగి ఉండడం కూడా జరుగుతుంది మనము ఎక్కువగా వీటిని గడ్డి కూడా మనము ఎక్కువగా అవసరం కూడా ఉండదు అనమాట సో గడ్డి కూడా చాలా తక్కువగా తింటాయి ఇవి మనము హెచ్అప్ జెర్సీ ఆవు పది ఆవులు మేపే కన్నా మనం ఇలాంటి ఆవులు మేపడం వల్ల కూడా మనకి మంచి ఫలి ఫలితం కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదా పున్నూరు ఆవులు చాలా అందంగా కూడా ఉన్నాయి గాయస్ అంతేకాకుండా ఇవి ఎండిగడ్డని తిని కూడా మనుగడ మనుగడను మనుగడ సాగించగలవు అటువంటి ఆవులు గాయస్ అయితే మనం చూసినట్లయితే అంతేకాకుండా మనము ఈ ఆవుల్ని పెంచడం వల్ల మనకి చాలా మంచి కూడా జరుగుతుంది అంతేకాకుండా ఈ ఆవులు ఇప్పుడైతే మార్కెట్లో అమ్ముడుపోతున్నాయి ఎక్కువగా చెప్పాలంటే ఈ ఆవుల ధర మూడు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు కూడా పోవడం కూడా జరుగుతుంది గైస్ చూస్తున్నారు కదా చిన్న దూడ చూడి చూడండి పూనూరావు ఎంత అందంగా కూడా ఉంది అసలు అంతేకాకుండా ఇవి కమర్షియల్ గెయిన్ కోసం కూడా పెంచుతారు మెడిషనల్ ప్రాపర్టీస్ చాలా తక్కువగా ఉండడం వల్ల తక్కువగా వాల్యూస్ ఎక్కువగా తక్కువగా కూడా ఉంటాయని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ క్రౌన్ మురిగించి గోబర్ గ్యాస్ కూడా ఉపయోగిస్తారు క్రౌన్ పేడ ఆవులు పేడను కూడా అంటాం కదా దాన్ని గోబర్ గ్యాస్ లాగా కూడా మురిగించి వంట గ్యాస్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు గాయస్ మనమైతే అంతేకాకుండా మనము వీటి ఎరువులు మన పూల చెట్లు కానీ ఎక్కువగా వాడడం వల్ల కూడా చాలా చుట్టు ఇంటి చుట్టుపక్కల కూడా మనకి చాలా ఆహ్లాదకరంగా కూడా ఉండ ఉంటుంది చూస్తున్నారు కదా ఆవు పా ఈ పాలు అయితే తాగడం వల్ల కూడా మనకి చాలా మంచి కూడా ఆరోగ్యకరంగా కూడా ఉండవచ్చు అంతేకాకుండా మనము ఎక్కువగా ఈ ఆవు పాలు పూజకు అభిషేకాన్ని కూడా ఉపయోగిస్తాం కదా హెచ్చప్పు జెర్సీ కానీ మనము మేపడం కన్నా ఇలాంటి ఆవులు మేపడం వల్ల మనకి ఎంతో లాభదాయకంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ ఆవులు మనం గమనించినట్లయితే పాలు అయితే మూడు నుంచి ఎనిమిది లీటర్లు ఇస్తాయని చెప్పాం కదా ఈ ఆవుల పాలు ఫ్యాట్ మనం గమనించినట్లయితే ఎయిట్ పర్సెంట్ ఫ్యాట్ ఉంటుంది నైన్ పర్సెంట్ ఎస్ఎన్ఎఫ్ కూడా ఉంటుంది కదా గైస్ మామూలుగా మనం పెంచే ఆవుల్లో ఫ్యాట్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ ఎస్ఎన్ఎఫ్ వచ్చి ఫోర్ పర్సెంట్ ఉంటుంది అంతేకాకుండా ఈ ఆవులు పెంచడం వల్ల మనకి అధిక లాభాదాయక కూడా ఉంటుంది గాయస్